ఫ్రెండ్స్ మరిన్ని టెక్నాలజీ అప్డేట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే కనబడే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి దీనివల్ల మా ఛానల్ అప్డేట్స్ మీకు తొందరగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మహేష్ మీరు చూస్తున్నారు మై టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరి మొబైల్ లో ప్రతి ఒక్కరు కెమెరా వాడుతూ ఉంటారు ఖచ్చితంగా కెమెరాలో పైన మీకు HDR అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది కదా అసలు ఈ HDR అంటే ఏంటి HDR ని ఎక్కడ ఆన్ చేసుకోవాలి ఎక్కడ ఆఫ్ చేసుకోవాలి అనేది చాలా మందికి తెలియదు HDR అనేది ఎప్పుడు ఆఫ్ చేసుకొని ఫోటో తీసుకోవాలి ఎప్పుడు ఆన్ చేసుకొని ఫోటో తీసుకోవాలి అది దాని వల్ల ఉపయోగం ఏంటి దాన్ని ఎప్పుడెప్పుడు వాడుకోవాలి అనేది దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాము సో చూస్తూనే ఉండండి నా పేరు మహేష్ మీరు చూస్తున్నారు మై టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ HDR అంటే ఏం లేదు HDR అంటే మనకి అబ్రివేషన్ లో చెప్పుకోవాలంటే HDR అంటే హై డైనమిక్ రేంజ్ అని చెప్పేసి మీనింగ్ వస్తుంది హై డైనమిక్ రేంజ్ అంటే తెలుగులో ఏంటంటే హై అంటే ఎక్కువ డైనమిక్ రేంజ్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కి మనం ఏదైనా ఫోటో తీసినప్పుడు ఒక సైడ్ మనకి ఎండ ఎక్కువగా వస్తుంది అనుకోండి అలాగే ఒక సైడ్ నీడ ఉంది చీకటి ఉంది ఏం కనబడట్లేదు అనుకోండి ఈ రెండింటిని కలిపి మిక్సింగ్ చేసి మనకి ఎండ నీడల కలయికనే డైనమిక్ రేంజ్ అని చెప్పేసి అంటారు దీంట్లో మనం HDR ఆప్షన్ దానికే పనిచేస్తుంది అలా ఎండ నీడ కలయిక ఉన్న దగ్గర మనం ఫోటో తీస్తే ఏమవుతుందంటే ఓన్లీ ఒక సైడ్ మనకి అనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ కి ఇటు నుంచి ఎండ వస్తుంది అనుకోండి మనకి ఇటు నుంచి ఎండ వస్తే ఇటు నుంచి బ్రైట్నెస్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది ఇటు సైడ్ ఏముందో కూడా మనకి కనబడదు సో ఇలా ఎండ నీడల కలయిక ఉన్నప్పుడు మనం HDR ఆన్ చేసుకుని ఫోటో తీసుకున్నట్లయితే HDR అనేది ఏం చేస్తుంది అంటే మనకి ఒక 3 ఫోటోస్ తీస్తుంది మనం 3 ఫోటోస్ అంటే 3 ఫోటోస్ మనకి గ్యాలరీలో చూపించదు మనం HDR ఆన్ చేసి ఫోటో తీస్తే 3 ఫోటోస్ అయితే తీస్తుంది 3 ఫోటోస్ ని కలిపి ఒక మిక్చర్ లాగా చేసి మనకి ఒక ఫోటోని అవుట్పుట్ చూపించడం అయితే జరుగుతుంది అది కొంచెం క్లారిటీగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ కి మీరు HDR ఆఫ్ చేస్తే ఒక సైడ్ బ్రైట్నెస్ కనిపిస్తుంది ఇంకో సైడ్ మొత్తం బ్లాక్ గా కనిపిస్తుంది ఏం కనబడదు ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ నిలబడితే వన్ సైడ్ ఫేస్ ఒకలాగా వన్ సైడ్ ఫేస్ ఒకలాగా ఉండే ఉంటుంది మీరు చూసే ఉంటారు మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు అలా ఫోటోస్ రావడం అయితే ఒకసారి ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ కి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి మీరు నేను కొన్ని ఫోటోస్ చూపిస్తాను HDR ఆన్ చేసి ఆఫ్ చేసి తీసినవి ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇది HDR ఆఫ్ చేసి తీసిన ఫోటో HDR ఆఫ్ చేసి తీసిన ఫోటో కాబట్టి ఒక సైడ్ మీకు ఎండ ఓన్లీ ఎండ అనేది బ్రైట్నెస్ మనకి ఫోటో లోపలికి వచ్చినట్టు కనిపిస్తుంది అంతేగాని పైన స్కై లో ఏమున్నాయి అనేది కనబడట్లేదు ఇక్కడ ఇప్పుడు ఈ నెక్స్ట్ ఫోటో చూసుకున్నట్లయితే మీకు ఇది HDR ఆన్ చేసి తీసాను ఈ ఫోటోలో చూసుకోండి నా వెనకాల ఉన్నటువంటి ఎలక్ట్రిక్ వైర్స్ అనేవి చాలా క్లారిటీగా కనిపిస్తున్నాయి అలాగే మీకు స్కై కలర్ కూడా ఇందాకటి ఫోటో కంటే వైట్ అయితే లేదు కొంచెం మనకి ఎక్కువ దూరం వరకు ఫోకస్ చేసి ఆ ఎండలో ఉన్న వస్తువులను కూడా మనకి చూపిస్తుంది ఇది ఇప్పుడు ఎలా దీంట్లో వైర్స్ ఎలక్ట్రికల్ వైర్స్ కనబడలేదు కదా HDR ఆన్ చేస్తే అవి కనిపిస్తాయి మనకి సో ఇంకొక రెండు ఎగ్జాంపుల్స్ అయితే మీరు చూడండి ఇక్కడ మనకి ఫోటోలో ఈ బాక్స్ పక్కన MI అనేది కనబడట్లేదు ఎండ ఫోకస్ అనేది దాని మీద పడుతుంది కాబట్టి ఆ బాక్స్ కనబడట్లేదు ఇప్పుడు చూసుకోండి ఇప్పుడు నేను HDR ఆన్ చేసి తీస్తాను ఆ MI అనే బాక్స్ కూడా మనకి క్లారిటీగా కనబడడం జరుగుతుంది ఇంకా కొన్ని శాంపిల్స్ చూడండి ఇక్కడ మీరు ఇవి నెట్ నుంచి సేకరించిన శాంపిల్స్ మీకు అర్థం కావడానికి ఇవి నెట్ నుంచి అయితే డౌన్లోడ్ చేశాను అవి కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఇలా మనం HDR ఆన్ చేస్తే మనకి ఒక ఫోటోని 3 ఫోటోస్ గా తీసి దాంట్లో మిక్చర్ అయ్యి మనకి మంచి ఫోటో అవుట్పుట్ అయితే వస్తుంది 3 ఫోటోస్ అంటే ఒకటి హై కాంట్రాస్ట్ లో ఇస్తుంది ఒకటి లో కాంట్రాస్ట్ లో ఇస్తుంది ఒకటి మీడియం కాంట్రాస్ట్ లో ఇస్తుంది ఈ మూడు కాంట్రాస్ట్ కలిసి మనకి మిక్స్ అయిపోయి మంచి అవుట్పుట్ ఫోటో అయితే రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఎండ నీడలు కలిసి ఉన్నప్పుడు ఒక సైడ్ నుంచే మీకు బ్రైట్నెస్ వస్తుంది అన్నప్పుడు మీకు ఫోటో క్లారిటీగా రావాలంటే ఏం చేయాలంటే మీరు HDR ఆన్ చేసుకుని ఫోటో తీసుకోండి అలాంటి సందర్భాల్లో మీకు కొంచెం ఇటు సైడ్ కూడా కొంచెం కనబడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆప్షన్ అయితే వాడుకోండి ఈ HDR అంటే తెలియని వాళ్ళ గురించి ఈ వీడియో అయితే చేయడం జరిగింది HDR అంటే మీకు తెలిస్తే మీకు ఏదైనా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలిస్తే దాని కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుంది ఈ వీడియోలో మీకు HDR గురించి పూర్తి సమాచారం అయితే అందించాను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియో గురించి మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే కనబడే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి దిస్ ఇస్ యువర్ మహేష్ యువర్ వాచింగ్ మై టెక్ ఇన్ తెలుగు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై నౌ